Thank you.
నేను పాడబోయే తర్వాత పాట కన్యకా పరమేశ్వరి చరిత్ర అని నాటకం ప్రదర్శించాం. ఆ నాటకం ఎంత సక్సెస్ కదా, మొదటిసారి ప్రదర్శించిన తర్వాత చాలామంది వైశ్యులు చూడలేదు, అంటే హాల్ ఫుల్ అయిపోయింది, మాకు మాత్రం డబ్బులు వచ్చేసాయి బాగా, కానీ చాలామంది చూడలేదు. రెండోసారి మళ్ళీ ప్రదర్శన కోరి వేయించుకున్నారు. ఆసారి కూడా హౌస్ఫుల్. ఆ నాటకంలో కన్యకగా అద్భుతంగా నటించింది మా వదిన. అలాగే ఆమె పక్కన ఈశ్వరుడు అక్కడ ఉన్నారు, మా సోదరుడు నారాయణరావు, వారిద్దరు కన్నికకి మాటలు ఉన్నాయి, అందులో ఈశ్వరుడికి మాటలు లేవు, పక్కన మాత్రం కూర్చున్నారు. ఆయన అద్భుతమైన నాటకం. ఆ నాటకంలో ఆ ప్రదర్శన హైదరాబాద్లో కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ పాటని మీ ముందు ఇప్పుడు నేను పాడబోతున్నాను. అలాగే ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు ఆ నాటకంలో నటించిన వారు. ఇదిగో జగన్నాథాచార్య గారు, నేను కూడా నటించాను, కొన్ని మంత్రి పాత్రను నేను నటించాను. అలాగే అక్కడ ఉన్న ఆ ప్రజల్లో ఒకరిగా ఐదుగురు ఉంటారు, ఆ రాజు తాలూకా సామంతులు, వారితో వారి క్యారెక్టర్ చేశారు. అలాగే రామకృష్ణాచార్య గారు కూడా వేశారు అందులో అనుకుంటాను, హైదరాబాద్ ప్రదర్శనలో రామకృష్ణాచార్య గారు వేశారు. వాళ్ళు అప్పుడు డ్రామా వేశారని చెప్తున్నారు, మళ్ళీ ఎంతమందిని చూసామండి, అది మనందరికీ గతం. ఇప్పుడు ప్రజెంట్ లో మనం ఎవరైనా చూసామా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చూసారు నాకు చెప్పండి. ఆ డ్రామాలు చూడండి సార్, ఎవరు చూడలేదు. సో మేమంతా ఏం కొడతాం, మీరు ఒక్కరు చూసారు సార్, మరి మేమంతా మరోసారి ఆ డ్రామాని మీ అందరి ముందర, మనందరి ముందర మళ్ళా ప్రదర్శిస్తారని, అది నెక్స్ట్ శివరాత్రికి మోస్ట్లీ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏమంటారు సార్? నాటకం అంటే అప్పట్లో మేము 50,000 రూపాయలు ఖర్చు పెట్టాం, ఇప్పుడైతే 2 లక్షలు అవుతుంది. అంత పకడ్బందీగా అంటే డ్రెస్సులు గట్ట అన్ని కూడా హైదరాబాద్ నుండి రావడం జరిగింది. టెక్నికల్గా మంచి సపోర్ట్ మాకు దొరుకుతుంది. అందులో మ్యూజిక్ హైలైట్, ఆ మ్యూజిక్ నేను చేశాను. సో ఈ పాట వింటే అమ్మా